ఇబ్బనే గ్యాంగ్స్టర్స్ వచ్చాడు. వాళ్ళ నాన్న అతీక్ అహ్మద్తో పాటుగా వాళ్ళ బాబాయ్ అష్రఫ్ అహ్మద్ ఇద్దరూ చచ్చారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం ఓ పక్కన గాలిస్తున్నారు. తీవ్రమైనటువంటి గాలింపు చర్యలే జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య అతీక్ని అన్యాయంగా చంపేశారంటూ, అతీక్ లాంటి మంచోడు ఎవడూ లేడంటూ రాబిన్హుడ్ బిల్డప్ ఇస్తున్నటువంటి వాళ్ళ లాయర్కి పెద్ద థ్రెట్ వచ్చింది. అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. అతని ఇంటి ముందు బాంబు, అయితే అది పొగ బాంబు, అది కావాలని థ్రెట్ క్రియేట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. క్రూడ్ బాంబ్ వాజ్ హర్ల్డ్ అవుట్ సైడ్ ద రెసిడెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద లాయర్స్ ఆఫ్ స్లెయిన్ అతీక్ అహ్మద్ ఇన్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్. నో వన్ వాజ్ ఇంజూర్డ్ ఇన్ ద అటాక్. ద ఉత్తరప్రదేశ్ పోలీస్ సెట్ ఇట్ వాజ్ నాట్ టార్గెటెడ్ అటాక్ అండ్ వాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ రైవల్రీ బిట్వీన్ టూ గ్రూప్స్. హౌఎవర్ ద లాయర్ కాల్డ్ ఇట్ ఎన్ అటెంప్ట్ టు ఇంటిమిడేట్ హిమ్. ఇది ఓ పక్కన లాయర్ ఇంటి ముందు బాంబు పేలుడు జరిగింది, అది పొగ బాంబు, ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. ప్రయాగ్రాజ్ పోలీసులు అది రెండు గ్రూపుల మధ్యన గొడవలో పడింది తప్పించి ఇతన్ని టార్గెట్ చేయలేదని చెప్పారు. ఇటు వాళ్ళ లాయర్ మాత్రం కావాలని నన్నే లక్ష్యం చేసుకుని నన్ను చంపడానికే ఈ బాంబు దాడి జరిగిందని చెప్తున్నారు.